నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టి వందల కోట్లకు కొనే ప్రయత్నం చేసింది అని చెప్పే ఈ విజువల్స్ ఒకసారిగా బయటకు రాగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే ఇది ఒక సెంట్రలైజ్డ్ పాయింట్గా చర్చ జరుగుతూ ఉన్న వేళ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అందరికీ టక్కున గుర్తొచ్చింది అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో డైరెక్ట్గా పట్టుబడడం అండ్ చంద్రబాబు నాయుడు గారు ఆడియో కూడా బయటపడడం. ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీకి తరపున కొందరు వచ్చి ప్రలోభాలకు గురి చేసి ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత అందరికీ టక్కున ఆ ఎపిసోడ్ గుర్తొచ్చింది. అదే సమయంలో ఆ ఎపిసోడ్ గుర్తొచ్చేవరకు అందరూ ఆగిపోతే బీజేపీకి మాత్రం ఇంతకుముందు ఓటుకు నోటు కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే బయటపడ్డారో అదే మార్గమే మనం కూడా ఎంచుకోవడం సరైన దారి అని చెప్పి బీజేపీ కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మార్గాన్ని ఎంచుకున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్న మార్గం ఏంటి? ఎదురుదాడి. ఎలా ఎదురుదాడి చేశారు? మా ఫోన్లు ట్యాపింగ్ చేశారు అన్న దగ్గర ఎదురుదాడి స్టార్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్డీఏలో కలిసి ఉన్నారు కాబట్టి అప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక ప్రపోజల్ పెట్టారు, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, ఇక్కడ ఏపీలోని పెద్దలకు రక్షణ లేకుండా పోతుంది, ఇక్కడ ప్రభుత్వం అనేది బెదిరిస్తూ ఉంది కాబట్టి సెక్షన్ 8 అనేది అమల్లోకి తీసుకొని వచ్చి రక్షణ కల్పించాలి ఏపీ పెద్దలకు అని చెప్పి ఆయన ప్రపోజల్ పెట్టారు. అండ్ కేంద్ర పెద్దల దగ్గర నుండి హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలి అనే విధంగా అటువంటి సంకేతాలు కూడా పంపించారు. సో ఇటు ఆడియో బయటపడడం కంటే కూడా ఫోన్ ట్యాప్ ఇంకా పెద్ద వివాదం కాబట్టి అప్పుడు కేసీఆర్ సర్కార్ కూడా కొంచెం అచీచూచి అడుగులు వేసి కొన్ని అడుగులు వెనక్కి తీసుకునేసరికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఉన్న ఫలంగా హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్కి అప్పుడు సెటిల్ అయిపోయారు. రాజధాని ఇక్కడ ఉమ్మడిగా ఉన్నదాన్ని లేకుండా చేసి ఇంకా అక్కడికి పోయి ఇంకా తర్వాత అమరావతి ఇష్యూ ఏదో ఇంకా మనం చూసాం. సో అప్పుడు ఎదురుదాడి చేసి ఫోన్ ట్యాపింగ్ అని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి కొంచెం వరకు నెట్టి తాను బయటపడ్డారు. ఇప్పుడు బీజేపీకి కూడా అదే మార్గం. కారణం, బీజేపీకి చెందినటువంటి నాయకులు ఎవరు డైరెక్ట్గా అక్కడ పట్టుబడలేదు కాబట్టి, వాళ్ళ ప్రతినిధులే పట్టుబడ్డారు కాబట్టి ఇదంతా కేసీఆర్ డ్రామా అని అన్న దగ్గర స్టార్ట్ చేసినటువంటి బీజేపీ అది పొలిటికల్ డ్రామా వరకే పరిమితమైతే కేసీఆర్ గారి దాడి ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కేసీఆర్ను ఆత్మరక్షణలో పడేసి దీని నుంచి బయటపడాలి అంటే ఎదురుదాడి మార్గమే అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అందుకని ఏం చేయబోతున్నారు? ఈ మొత్తం మీద సిబిఐ విచారణ జరగాలి, డబ్బు పట్టుబడింది కాబట్టి ఈడీ రావాలి, ఈడీ విచారణ కావాలి అని చెప్పి ఈ సీన్లోకి కేంద్ర సంస్థలను తీసుకొచ్చే ప్రయత్నాలు బీజేపీ చేస్తూ ఉంది. తద్వారా ఏంటి, ఇక్కడ టీఆర్ఎస్నే దోషిగా చూపే ప్రయత్నం చేయొచ్చు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు అయితే. ఆ దోషిగా తెలిసాక తరువాత రోజుకు ఒక లీక్ ఇచ్చేసుకుంటూ ఇదంతా టీఆర్ఎస్ ఆడిన డ్రామానే అనే విధంగా చిత్రీకరించవచ్చు. ఇంతకు మించి మళ్ళీ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ ఏమైనా కనుక అవకాశం ఉందా, దాన్ని కనుక బయటకు తీవచ్చా అని కూడా బీజేపీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఒక దారి చూపారు ఇటువంటి వాటిని ఎలా బయటపడాలో అని. మొత్తం ఎపిసోడ్లు ఈ వీడియో రికార్డింగ్ చేయడం, ఆడియో కూడా స్పష్టంగా వినిపించినట్లు రికార్డ్ చేసినట్లే తెలుస్తూ ఉంది. అది ఓ బాడీ కెమెరాకు అమర్చుకొని అండ్ ఇదంతా కనుక ఎగ్జిక్యూట్ చేసింది పోలీసులే. అక్కడ తోటమాలిల రూపంలో, ఇంట్లో పనిచేసే వంటోల రూపంలో, అది ఈ రూపంలో మొత్తానికి మొత్తం అయితే గట్టిగానే ప్లాన్ చేశారు. మరి ఇప్పుడు దీని నుంచి బయటపడాలి అంటే బీజేపీకి ఉన్న ఒకే ఒక మార్గం ఇంతకుముందు చంద్రబాబు చూపించిన ఎదురుదాడే, దాన్ని ఎంచుకున్నారు. మరి ఫోన్ ట్యాపింగ్ అంటారా, సిబిఐ అంటారా, ఈడీ అంటారా, సిట్టింగ్ జడ్జితో విచారణ అంటారా, మరొకటి అంటారా తెలియదు. ఇక్కడ కేసీఆర్ గారు వేసే అడుగులకు సంబంధించి దానికి ఎలా కౌంటర్ అడుగులు వేయాలని చెప్పి బీజేపీ అయితే ఆలోచించుకుంటుంది. డెఫినెట్లీ వాళ్ళు కేంద్ర సంస్థలను అయితే రంగంలోకి తీస్తారని చెప్పి రాష్ట్రాన్ని భయపడించడం మాత్రమైతే గ్యారంటీ. ఏం జరుగుతుందో చూద్దాం.